భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ లకు బీఆర్ఎస్ లకు గజగజ పడుతున్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట, ఓట్లు అయ్యద్దట. అంటే కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట, వ్యతిరేకిస్తున్నటనా? ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ. ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం. మీకు దమ్ముంటే, మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి. ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ వస్తుంది. రామునికి ఓటేనా, రాముని వ్యతిరేకులకు ఓటేనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అరే ఊరికేనే వచ్చిందా అన్న రాముని గుడి? ఎంతమంది కరసేవకులు బలిదానమయ్యారన్న, ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానమైపోయారన్న. ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వపు ములాసింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా నా నరేంద్ర మోడీ ఆ కరసేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోని అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందువుకు చూపెట్టినటువంటి నా మోడీ నరేంద్ర మోడీ అన్న, ఒకటి దయచేసి ఆలోచించండి. ఇలా ఇలా వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి అందరూ కూడా వారు స్వాగతం పలకాలి. భారత్.